అందరికీ నమస్కారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాలు సక్రమంగా రావట్లేదని చెప్పి ఈ మధ్య ఆందోళనలు చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకి సరైన పన్నుల వాటాల్ని అందించట్లేదని కూడా వివాదాలు ఉన్నాయి. అయితే మొత్తంగా జనం కడుతున్న పన్నుల సొమ్ముని వీళ్ళు ఎలా పంచుకుందాము అనే దాంట్లో ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు, కానీ వాస్తవంగా జనం దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల్ని సద్వినియోగం ఎలా చేస్తున్నాము, ఎందుకు ఖర్చు పెడుతున్నాము, దాని ద్వారా ఈ ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏం చేస్తున్నాము అనే దాని మీద ఎవరు చర్చకు సిద్ధంగా ఉండరు. వాస్తవంగా చూస్తే అసంఘటిత రంగమైన కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే దేశంలో మొత్తం కేంద్రమైనా రాష్ట్రమైనా స్థానిక ప్రభుత్వాలైనా మౌలిక వసతుల సదుపాయాలన్నీ కూడా మొత్తంగా కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే చేస్తున్నాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా ఈ కాంట్రాక్ట్స్ అన్ని చేసేవాళ్ళు కూడా పొలిటికల్ నేపథ్యం ఉన్నవాళ్లే ఉంటారన్నది కూడా మనకి బాగా తెలిసిన విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే రాజకీయ పలుకుబడి ఉంటేనే సాధ్యము అన్నది బాగా నానుడిగా ఉన్నది. అలాగే ఈ కాంట్రాక్టర్ల ద్వారా అయితేనే అధికారులకి చక్కటి లంచాలు దొరుకుతాయి, కాంట్రాక్టర్ వ్యవస్థ అయితేనే మనకి అన్ని విధాల శ్రేయస్కరం అని అధికార వర్గం కూడా అలాగే సమర్థిస్తూ మొత్తం కాంట్రాక్టర్ వ్యవస్థ మీదే డిపెండ్ అయిపోయాం. ఎందుకంటే ఈ మొత్తం డబ్బులన్నీ కాంట్రాక్టర్ వ్యవస్థకి చెల్లించే మొత్తం డబ్బులు, అంటే మౌలిక వసతుల సదుపాయాల కోసం నిర్దేశించిన డబ్బులైనా కూడా ఆ డబ్బులు మొత్తం పన్నుల రూపంలో జనాల నుంచి వసూలు చేస్తున్నవి. అసంఘటిత రంగం అంటే అనాథరైజ్డ్ సెక్టర్ అయిన కాంట్రాక్ట్ రంగానికి ఎలా ఇస్తారనేది ఎవ్వరూ ప్రశ్నించరు. ఇంతమంది రాజకీయ నాయకులు వాళ్లలో వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుకుని ఎన్ని రకాలుగా నా వాటాలు తక్కువ వస్తున్నాయని కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఆ పార్టీ అని చెప్పి వీళ్ళు పార్టీల మధ్యన అపోజిషను రూలింగ్ పార్టీలను కొట్టుకుంటారే కానీ వాస్తవంగా ఈ జనాల సొమ్ముని సద్వినియోగం చేయడంలో, అంటే ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, అంటే చాలామందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగావకాశాలు లేని పరిస్థితుల్లో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థకి మొత్తం గుత్తగా ప్రతి వర్క్ని అప్పజెప్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కాంట్రాక్టర్లు కదా చెప్తే కాంట్రాక్టర్లైనా కానీ మనుషులే కదా పనిచేసేది అని మనకు డౌట్ రావచ్చు, వాస్తవమే. కానీ కాంట్రాక్టర్ పని చేయించుకోవడం ఎలా చేయించుకుంటాడు? వాళ్ళ దగ్గర కొంతమంది ఇంజనీర్లు అని కానీ లేదంటే కొంతమంది బీహార్ నుంచో ఒరిస్సా నుంచో అస్సాం నుంచో తక్కువ కూలీకి దొరికే వాళ్ళని ఎవరినో రప్పించుకుని, అంటే శారీరక శ్రమ చేసే వాళ్ళందరినీ కూడా తక్కువ కూలీకి దొరికే వాళ్ళందరినీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ఏదో చిన్న వసతి ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర శ్రమ దోపిడీ అనే పెద్ద మాటలు కాకపోయినా కానీ వాస్తవంగా నామ్స్ ప్రకారంగా గవర్నమెంట్ నిర్దేశించిన డబ్బులు ఏమి వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళలో స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఇస్తారు తప్పించి, అంటే అవకాశాలు పిఎఫ్ కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇట్లాంటివి ఈఎస్ఐ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటివి ఏదో కొంతమందికి నామమాత్రంగా ఇస్తారు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి దక్కుతున్న హక్కులు ఏవి కూడా ఈ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే వాళ్ళకి దక్కవు. వీళ్ళందరూ అసంఘటిత రంగం కింద ఉండడం వల్లే మొత్తం ఈ దేశ సొమ్ము అంతా కూడా కాంట్రాక్టర్ల పాలైపోతుంది. ఈ కాంట్రాక్టర్ల పాలవుతున్న సొమ్ముని జనం దగ్గర నుంచి వసూలు చేస్తున్న పన్నుల ద్వారానే అన్నది మనం గుర్తించాలి. మన ద్వారా పన్నుల రూపంలో కడుతున్న సొమ్మునే చక్కగా ధారాదత్తం చేస్తూ నిరుద్యోగుల్ని పెంచి పోషించడం ఎంతవరకు న్యాయం అనేది ఎవరు ప్రశ్నించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా కానీ కొంతమంది ఆలోచించి దీని విషయంలో, అంటే ఇంకా ప్రతి కూడా దేశంలో గ్రామంలో ప్రతి చోట చిన్న గ్రామంలో రోడ్డు వేయడం దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టే వరకు కూడా ప్రతిదీ కాంట్రాక్ట్ వ్యవస్థ అవసరమా? అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా జనాన్ని ఎలాగా వర్క్ ఫోర్స్ గా తయారు చేసి కార్మికులుగా వాళ్ళని మార్చుకొని వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఉపాధి అవకాశాలను కల్పించి వాళ్ళ స్కిల్స్ కి తగ్గట్టుగా ఇచ్చే ప్రయత్నం చేయకుండా నిరుద్యోగులను పెంచుతూ కాంట్రాక్టర్లను పోషించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది అందరూ ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.